హౌసింగ్ బోర్డు కాలనీలో మార్నింగ్ మాకు వచ్చిన సమాచారం మేరకు గ్లాడీ అనే ఒక లేడీ కొంచెం ఒంటరిగా ఉంటుంది ఇక్కడ. వాళ్ళకు ఇద్దరు కూతుర్లు, వాళ్ళ ఇద్దరికి కుటుంబం లేని, వాళ్ళ భర్త వచ్చేసి రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ దూరదర్శన్ దాంట్లో పనిచేస్తూ ఒక వన్ ఇయర్ కిందట అనుకోవడం జరిగింది. ఎవరో గుర్తుదేరిన వ్యక్తులు నిన్న నైట్ ఇక్కడికి వచ్చేసి ఆమెను మర్డర్ చేసినట్టుగా ప్రాథమిక సమాచారం. వాళ్ళ బంధువులు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకుని అందరూ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇప్పుడు అందరూ దర్యాప్తు అది ఓపెన్ అయితే బీరువా అయితే ఓపెన్ చేసినారు. అంటే వాళ్ళ బంధువులు వచ్చిన తర్వాత అంటే వాళ్ళ కూతుళ్ళు వాళ్ళంతా వచ్చిన తర్వాత ఏమన్నా టెస్ట్ చేసుకొని తీసుకొని పోయినారన్నది కనుక్కోవాలి. వాళ్ళు వచ్చిన తర్వాత దానిపైన కనుక్కొని మెడలో అయితే ఆ బంగారు గొలుసుతో ఉంది. కొద్దిగా అంటే మూతికి అంటే మాట్లాడకుండా గుడ్డ కట్టి చంపినట్టు మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చూడడం వల్ల మాకు తెలిసింది. దర్యాప్తు అంటే ఆమె మామూలుగా జనరల్గా నైట్ పండుకునేటప్పుడు లాక్ వేసుకుంటుంది. ఎవరో వచ్చి తలుపు తీయమని చెప్తే ఎవరో తెలిసిన వాళ్ళు అయితేనక తలుపు తీసి ఉంటుంది. సో అది పోయేటప్పుడు వాళ్ళు ఎన్ని అంటే రిటర్న్ పోయేటప్పుడు అన్నోన్ పర్సన్స్ అంటే చంపిపోయిన తర్వాత బయట లాక్ చేసుకుని పోవడం జరిగింది. దానిపైన ఎవరు ఏమనేది దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తులు తెలియిన తర్వాత మీ సర్వీస్ అండి. హౌసింగ్ బోర్డు కాలనీలో మార్నింగ్